జిల్లా అనుపసముద్రంపేట పెద్ద అబ్బిపురం గ్రామంలో కలుషిత ప్రభావంతో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, జ్వరంతో గ్రామస్తులు బాధలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామం చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. ఫేవర్స్ వచ్చింది, కొంచెం న్యూస్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు లేచి రావడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ గారు చెప్పేది ఏంటంటే, కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి విలేజ్లో. అందువల్ల ఇప్పటివరకు సుమారుగా ఒక 25 మందికి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక 15 మంది టీమ్ తోటి మెడికల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు. వైరల్ ఫీవర్స్ కూడా కంప్లీట్గా కంట్రోల్లో తీసుకుని రావడం జరిగింది. వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ఐ గారు వాటర్ టెస్ట్ కూడా చేయించారు. వాటర్లో ఎటువంటి కంటామినేషన్ కూడా లేదని చెప్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. పూర్తిగా ఈ వైరల్ ఫీవర్స్ తగ్గే వరకు కూడా మెడికల్ టీమ్ అంతా కూడా కొంతమంది మెడికల్ టీమ్ కూడా తీసుకుని వచ్చి కంప్లీట్గా ఈ వైరల్ ఫీవర్స్ ని కంట్రోల్లో తీసుకొని రావడం జరుగుతుంది. సో సమ్మర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం. బాగా ఎండగా ఉండే టైంలో మీరు బయటికి రావద్దు. 10:30 కల్లా పనులు చూసుకోండి. అట్లానే ఈవినింగ్ 5 o'clock తర్వాత బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పి గ్రామంలో కూడా పంచాయతీ ద్వారా కూడా మేము అంతా కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఉన్న 2 డేస్లో ఈ వైరల్ ఫీవర్స్ కూడా పూర్తిగా మేము కంట్రోల్లో తీసుకుని రావడం జరుగుతుంది. లేదు, అలాంటి పరిస్థితి లేదు. మెడికల్ ఆఫీసర్ చెప్తారు అంత సీరియస్ పరిస్థితి లేదు. చిన్న వైరల్ ఫీవర్స్ అంటే కంట్రోల్ తీసుకుని రావడం, నో ప్రాబ్లం. అట్లాంటి సీరియస్ ప్రాబ్లం